ఈనాడులో స్ట్రింగర్ కింద మే 1994 టు ఏప్రిల్ 1996 కింద చేశాడు. స్టాఫ్ రిపోర్టర్ సిటీ కేబుల్ విజయవాడ మే 1996 టు ఏప్రిల్ 2001 ఫైవ్ ఇయర్స్ చేశాడు. ఎడిటర్ కింద సీ ఛానల్ హాత్వే కేబుల్ ఓన్లీ 9 మంత్స్ చేశాడు, 7 మంత్స్ సారీ. తర్వాత తేజకి రిపోర్టర్ కింద రీజనల్ రిపోర్టర్ కింద వర్క్ చేశాడు. నెక్స్ట్ TV9కి నవంబర్ 2003 టు 2010 వరకు ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కింద చేశాడు. జెమిని న్యూస్ ప్రిన్సిపల్ ఎడిటర్ కింద చేశాడు జూన్ 2010లో. సేమ్ జెమిని న్యూస్ అండ్ సన్ నెట్వర్క్ కలిపి 2010 ప్రిన్సిపల్ ఎడిటర్ కింద చేశాడు. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కింద AP 24x7 సెప్టెంబర్ 2017 చేశాడు. ఎడిటర్ ఇన్ చీఫ్ Prime 9 న్యూస్ ఛానల్ 2018. ఇది ఈయన గారి వెలగబెట్టిన ఉద్యోగాలు. అండ్ హీ డిడ్ జర్నలిజం, జర్నలిజంలో మేబీ హీ డిడ్ మాస్టర్స్ ఆర్ సంథింగ్. ఐ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఐడియా అబౌట్ హిస్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చెప్దాం ఈయన గారి అసలు స్వరూపం. ఈయన గారు ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానం చెప్పుకోవచ్చు. అను ఏమన్నంటే వీరాభిమాని రాజశేఖర్ రెడ్డి గారికి ఒక అమితమైన భక్తుడిన చెప్పుకుంటాడు. నాకు 2014 కాకుండా అంతకు ముందప్పుడు 2007లో చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలు, ఆయన విధి విధానాలు నాకు చాలా ఇష్టం అని చెప్పుకుంటాడు. కానీ బేసికలీ హీఈస్ ద డివోటీ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. చెప్పేది ఏంటంటే ఈయన గారు స్యూడో నేషనలిజం అనే ఒక దిక్కుమాలిన పాలసీ, సారీ అది ఇట్స్ ఎ వెరీ గుడ్ పాలసీ. ఈయన దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకున్నాడంటే యూట్యూబ్ ఛానల్కి 30-30-20-10-10 అంటే అప్పట్లో జనసేన పీక్లో ఉంది కాబట్టి కొంచెం దాని మీద ఊపు ఎక్కువ ఉంది కాబట్టి జనాలకి దానికి 20% ఇచ్చాడు. 30 ఏమో TDP, 30 ఏమో YSRCP, 20 జనసేన, 10 BJP, 10 కాంగ్రెస్ అండ్ నేషనల్ ఇష్యూస్. సో ఇది ఈయన గారి స్ట్రాటజీ. అండ్ ఈ స్ట్రాటజీని ప్లే చేసి ఏం చేశాడంటే ఈయన గారు ఈ పార్టీ గురించి మంచిగా చెప్తే వీళ్ళు లేపేవారు, ఆ పార్టీ గురించి మంచిగా చెప్తే వాళ్ళు లేపేవారు, ఏ పార్టీ గురించి చెప్పినా అందరూ లేపేవారు. సో ఇది ఈయన గారిది మెయిన్ స్ట్రాటజీ. ఈయన గారు చెప్పే వీడియోస్ ఎట్లా ఉంటాయంటే జర్నలిజాన్ని ఒక అటు అడ్డు పెట్టుకుని కూర్చుని వీడియోస్ చేసేటప్పుడు ఎవరైనా చూడండి, నాకు చంద్రబాబు నాయుడు తెలుసు, నాకు కేసీఆర్ తెలుసు, నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసు, నాకు రాహుల్ గాంధీ తెలుసు, నాకు మోడీ తెలుసు, వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునే మాటలు కూడా నాకు తెలుసు, నేను మాట్లాడుతున్నాను. ఇది ఈయన గారు స్టడీ చేసేది. అంటే ఈ ఈ థాట్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాడనమాట. ఇప్పుడు 2019లో జరిగిన ఎలక్షన్స్ వరకు కూడా స్వామి భక్తుడిలాగా అన్ని పార్టీలకి స్వామి భక్తుడిలా వ్యవహరించాడు. అంటే ఏంటి, ఎలా అంటే రేపొద్దున్న ఏ పార్టీ కనుక వచ్చినా కూడా ఎలక్షన్స్లో ఎవరూ ఆయన గారిని ఏమీ చేయకుండా, ఎవరు ఆయన గారికి నెగటివ్ కాకుండా స్వామి భక్తుడిలాగా అన్ని పార్టీలకి అనుగుణంగా మాట్లాడేవాడు. ఆఫ్టర్ 2019 మీరు అబ్జర్వ్ చేయండి హిస్ వీడియోస్ అండ్ ఆల్, మీరు అబ్జర్వ్ చేస్తే 80-20% వచ్చింది. 80% ఏమో వైఎస్ఆర్సీపీ భజన, 20% ఏమో మిగతా పార్టీల గురించి అనాలిసిస్. అంటే పవన్ కళ్యాణ్ని తక్కువ అంచనా వేయద్దు, లోకేష్ గారిని తక్కువ అంచనా వేయద్దు, చంద్రబాబుని తక్కువ అంచనా వేయద్దు, ఇవే ఉంటాయి ఆయన ఇంకా ఆటల్లో విషయాలు ఏమి ఉండవు. బట్ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా గొప్పే అంటాడు. అంతేందుకు నిన్న మొన్నటిదాకా ఈసీ గురించి ఒక వీడియో చేశాడు, ఏ నీకు తెలుసుగా నువ్వు జర్నలిస్టుగా, మరి నీకు ఈసీ గురించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక కులాన్ని అంటగట్టినప్పుడు నువ్వు కూడా అదే సమర్థించావుగా, మరి రోజు సుప్రీంకోర్టు ఎందుకు దాన్ని సమర్థించింది, నువ్వు పెద్ద తెలివితేటలు గలవాడివి అని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నావేమో. నీ తొక్కలో స్యూడో నేషనలిజం అనే ఒక కాన్సెప్ట్ని పెట్టుకుని నువ్వు ఇంతవరకు తెచ్చుకున్నావు, బట్ ఇప్పుడు ఇంకా అది జరగదు,